హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రమేష్ రెడ్డి యూట్యూబ్ ఛానల్ నేను మీరు రెడ్డి ఎప్పటిలాగే మరో మీ ముందుకు వచ్చాను నోటిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే మనకు ఇది కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఐఐఎంఆర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడిసిల్ మిల్లెట్ రీసెర్చ్ సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేస్తారు ఇది మనకు ఐఐఎంఆర్ అనేది హైదరాబాద్లోనే ఉంది హైదరాబాద్లో ఉన్న నియర్ టు రాజనగర్ లోపల మనకి నోటిఫి ఈ సంస్థ అనేది ఉంటుంది దాని లోపల హైదరాబాద్లోని పోస్టింగ్ల కోసము ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు దాదాపుగా యావరేజ్గా జీతం చూసుకుంటే ముప్పై ఐదు వేల రూపాయల జీతం అనేది ఉంటుంది ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ అనేది స్వీకరిస్తున్నారు ఇంటర్వ్యూ ద్వారా ఎంపికలు చేసుకుంటారు ఈ నోటిఫికేషన్ వీడియోలో పూర్తి వివరాలు అనేది తెలుసుకుందాం దాంతోపాటు ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే ముందుగా ఫీల్డ్ వర్కర్ ల్యాబ్ అసిస్టెంట్ సంబంధించి చూసుకున్నట్లయితే వన్ పొజిషన్ అనేది ఉంది దీనికి బీఎస్సీ ఇన్ అగ్రికల్చర్ సైన్సెస్ లేదా బీఎస్సీ ఇన్ ఎనీ లైఫ్ సైన్సెస్ వీళ్ళకి డిజైరబుల్ క్వాలిఫికేషన్ అయితే వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఇన్ మిలిటరీ రీసెర్చ్ లేదా ఎంఎస్సి ఇన్ అగ్రికల్చర్ లైఫ్ సైన్సెస్ ప్లాన్ బ్రీడింగ్ కంప్యూటర్ స్కిల్స్ టైపింగ్ అండ్ డాక్యుమెంట్స్ స్కిల్స్ ఉన్న వాళ్ళకి ప్రిఫరెన్స్ అనేది ఇస్తారు పద్దెనిమిది వేలు ప్లస్ హెచ్ఆర్ఏ అనేది ఉంటుంది దీని ప్రాజెక్టు రెండు వేల ఇరవై రెండు లోపల అయిపోతుందని అనుకుంటున్నాను దాంతోపాటు ఎక్స్టెండ్ కూడా చేసే అవకాశం ఉంటుంది మిగతా పోస్టుల వివరాలు చూసుకున్నట్లయితే జూనియర్ రీసెర్చ్ ఫెలోకి సంబంధించి రెండు వేకెన్సీలు అనేటివి ఉన్నాయి దీని లోపల మనకు మాస్టర్ డిగ్రీ ఇన్ అగ్రికల్చర్ ప్ర సైన్సెస్ ఆర్ ఫుడ్ ప్రాసెసింగ్ ఆర్ పోస్ట్ హార్వెస్ట్ ఇంజనీరింగ్ ఆర్ పీజీ ఇన్ రూరల్ మేనేజ్మెంట్ ఆర్ పీజీ డిఏబిఎం విత్ ఫస్ట్ డివిజన్ ఆర్ సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ ఆర్ ఈక్వల్ ఓజీపీ క్యాండిడేట్ హ్యావింగ్ త్రీ ఇయర్స్ బ్యాచలర్ డిగ్రీ విత్ టూ ఇయర్స్ మాస్టర్ డిగ్రీ క్వా షుడ్ ఖచ్చిత నెట్ క్వాలిఫికేషన్ ఎవరికైనా పీహెచ్డీ ఉన్న వాళ్ళకి ఆల్రెడీ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ప్రిఫరెన్స్ అనేది ఇస్తారు థర్టీ వన్ థౌసండ్ ప్లస్ హెచ్ఆర్ఈ అంటే దాదాపు మనకు ముప్పై ఐదు వేల వరకు శాలరీ అనేది వస్తుంది ఇది కూడా ఫిబ్రవరి వరకు ఈ ప్రాజెక్ట్ ఉంటుంది ఒకవేళ ఎక్స్టెండ్ చేసి ఎక్స్టెండ్ కూడా అవుతుంది ఈ పోస్ట్లన్నీ కూడా మనకు టెంపరీ కిందనే కాంట్రాక్టు బేసిస్ పైన ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ప్రాజెక్ట్ బేసిస్ కింద ఇవి తీసుకుంటున్నారు ఏజ్ లిమిట్ కనుక చూసుకుంటే మనకు ముప్పై ఐదు సంవత్సరాలు ఏజ్ లిమిట్ అని ఇచ్చారు అది కూడా డేట్ ఆఫ్ ఇంటర్వ్యూ వరకు కేటగిరీ వైజ్గా రిలాక్సేషన్ ఉంటుంది ఎస్సీఎస్టీ వాళ్ళకి ఉమెన్ క్యాండిడేట్స్కి అయితే ఫైవ్ ఇయర్స్ ఓబీసీ వాళ్ళకి త్రీ ఇయర్స్ అనేది రిలాక్సేషన్ ఉంటుంది అయితే అప్లికేషన్ అనేది మనం చేయాల్సింది ఏంటంటే కేవలం ఈమెయిల్ ద్వారా అప్లికేషన్ చేయాల్సి ఉంటుంది దానికి సంబంధించి అప్లికేషన్ ఫామ్ కూడా మనకి వెబ్సైట్లో ఉంటుంది అక్కడ నుంచి తీసుకోవచ్చు లాస్ట్ డేట్ వచ్చేసి ఆగస్టు ఫోర్టీన్ ట్వంటీ ట్వంటీ వన్ వరకు ఈమెయిల్ ఐడికి సంబంధించి ఓఎంఎం లెవెన్ టూ జీరో టూ వన్ అట్ ద రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్కి పంపించాల్సి ఉంటుంది దీని లోపల ఆ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అవన్నీ కూడా మనకు వెరిఫికేషన్ టైంలో ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అయితే షార్ట్ లిస్ట్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇంటర్వ్యూ అనేది ఎయిటీన్త్ ఆగస్ట్ రోజు జూమ్ ద్వారా ఇంటర్వ్యూ అనేది ఉంటుంది దానికి సంబంధించి చూసుకోవచ్చు సో అప్లికేషన్కి మనకు ఫోర్టీన్త్ ఆగస్ట్ లోపల పంపించాల్సి ఉంటుంది ఇది మొత్తం ఎవరికి కూడా ఎవరైతే అర్హతలు ఉన్నాయో వాళ్ళు మాత్రమే అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఒకసారి అప్లికేషన్ ఫామ్ అనేది చూద్దాం అప్లికేషన్ ఫామ్ లోపల మనకు అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని ఉంది అదేవిధంగా ప్రాజెక్ట్ నేమ్ ఫోటో పేస్ట్ చేయాల్సి ఉంటుంది దాంతోపాటుగా బ్లాక్ లెటర్స్లో నేమ్ పేరెంట్స్ స్పౌజ్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఏజ్ అది కూడా ఫస్ట్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ వన్ వరకు ఆ పోస్టుల అడ్రస్ ప్రజెంట్ అండ్ పర్మనెంట్ అడ్రస్ మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ మనకు అన్ని రకాల ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఇయర్ ఆఫ్ పాస్ బోర్డు యూనివర్సిటీ స్టేట్ సబ్జెక్ట్స్ మార్క్స్ అదేవిధంగా ఎక్స్పీరియన్స్ ఉంటే దానికి సంబంధించి ఆర్గనైజేషన్ పోస్ట్ ఎప్పటి నుంచి ఇప్పటివరకు అనేది డ్యూరింగ్ పీరియడ్ డ్రా శాలరీ ఎంత తీసుకోవాలి దానికి సంబంధించి డీటెయిల్స్ సెల్ఫ్ డిక్లరేషన్తోని మనము ఈ అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు అదేవిధంగా డిక్లరేషన్ అనేది మనకు ఉంటుంది ఈ రెండు కూడా ప్రింట్ తీసి మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది సో ఈ నోటిఫికేషన్ అనేది మనకు ఐ కార్డ్ పరిధి లోపల ఉండే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిలెట్స్ రీసెర్చ్ రాజంద్ర నగర్ హైదరాబాద్లో ఉన్న ఈ ఐఐఎంఆర్ నుంచి నోటిఫికేషన్ అనేది విడుదలైంది ఇవన్నీ కూడా మనకు విర్చువల్ ఇంటర్వ్యూ ద్వారా పద్దెనిమిది ఆగస్టు ట్వంటీ ట్వంటీ వన్ నాడు పది గంటలకు ఉంటుంది సో దీని అడ్రస్ ఏదైతే ఉందో మనకు చూసుకున్నట్లయితే రాజన్నర ఉంది మనం ఇవన్నీ కూడా ఈమెయిల్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఎవరైతే అప్లికేషన్ చేస్తారో పూర్తి నోటిఫికేషన్ చదువుకున్న తర్వాత పంపించాల్సి ఉంటుంది దీనికి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ కూడా ఇక్కడే ఉంది నేను వెబ్సైట్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు అక్కడ నుంచి పూర్తి వివరాలు అనేది పొందవచ్చు ఇవి నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను పూర్తి వివరా అనేది చేస్తాను ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికన్నా ముందుగా ఉద్యోగ నోటిఫికేషన్ అనేది పొందొచ్చు సో మరొకసారి డేట్లు కనుక చూసుకుంటే ఫోర్టీన్త్ ఆగస్ట్ అనేది చివరి తేదీగా ఉంది ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవడానికి ఇంటర్వ్యూ తేదీ వచ్చేసి పద్దెనిమిది ఆగస్టు రెండు వేల ఇరవై ఒకటి అనేది ఉంది జూమ్ అనేది ఖచ్చితంగా ఉండాలి ఇంటర్నెట్ అనేది కూడా మీకు మొబైల్ ఫోన్ కానీ కంప్యూటర్ కానీ ఇంటర్నెట్ అనేది ఉండాలి ఖచ్చితంగా ఆన్లైన్లో ఇంటర్వ్యూ అటెండ్ అయ్యే విధంగా ఉండాలి ఓన్లీ షార్ట్ లిస్ట్ క్యాండిడేట్స్ వారికి మాత్రమే మనకు ఆ ఇంటర్వ్యూకి సంబంధించి డీటెయిల్స్ అనేది వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్